లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది టాస్ కు ముందే హెచ్చరికలు పంపిన వరుణుడు తన మాటను కేతార్ చేసినందుకు ఈసారి కాస్త గట్టిగానే మందలించాడు లక్నో ఇన్నింగ్స్ పూర్తిగా ముగియక ముందే వానరాగా ఎంతసేపటికి అది తగ్గకపోవడంతో మ్యాచ్ మ్యాచ్ను రద్దు చేశారు అప్పటికి లక్నో జట్టు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఐదు పరుగులు చేసింది ఆయుష్ బదోని యాభై తొమ్మిది పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇక ఈ మ్యాచ్ రద్దుతో ఇరి జట్లకు చెరొక పాయింట్ లభించింది ఇది ఇలా ఉంటే బౌలర్లు కాస్త లైన్ లెంత్ తప్పినా బ్యాట్స్మెన్ లో రన్స్ పిండుకుంటారు అయినప్పటికీ వైవిధ్యంతో బౌలింగ్ చేద్దామనే ప్రయత్నంలో గాడి తప్పి ఒక్కొక్కసారి వైడ్లు నోబాల్స్ వేస్తున్నారు అవి కామెనే అయినప్పటికీ కొన్ని వైడ్లు మాత్రం హాట్ టాపిక్ గా మారతాయి అలాంటి ఒక డెలివరీనే చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జాయిన్స్ మధ్య సిఎస్కే పేస్ట్ బౌలర్ మతీస్ పతిరాన వేసిన ఒక వైడ్ చర్చనీయాంశంగా మారింది అతడు వేసిన వైడ్ బ్యాట్స్మెన్కే కాదు కీపర్ కూడా అందలేదు కుడిచేతి వాటం బ్యాటర్ కు వేసిన బాల్ కాస్త ఎడమచేతి బ్యాట్స్మ్యాన్ కు సూచించే వైడ్ లైన్ పై పడింది దీంతో ధోనితో సహా అందరూ షాక్ అయ్యారు